మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా ప్రియమైన సోదరుడు, విద్యార్థి దిశలో ఎన్ఎస్ఐ నాయకునిగా, యూత్ కాంగ్రెస్ నాయకునిగా, కాంగ్రెస్ నాయకునిగా, అన్నిటికంటే మించి పార్లమెంట్ లో చిన్న వయసులోనే ఫ్లోర్ లీడర్ గా ఆ రోజు జరిగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ముందుండి ఢిల్లీలో నాకు గళాన్ని ఇప్పించి ఇక్కడ కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి అడ్డపడితే స్వపక్షంలో విపక్షంలాగా ఉండి గట్టిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన మా సోదరుడు, నాకు చాలా అతి సన్నిహితుడైన గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రుల వారికి ఘన స్వాగతం పలుకుతూ అన్న మా ఇద్దరం అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం మేము. కానీ అనుకోకుండా ఈరోజు వచ్చింది ఒక మహనీయుడు, మహానుభావుడు మహాత్మారావు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పాల్వే విగ్రహావిష్కరణ కోసం వారు వస్తున్న సందర్భం. అది కూడా నిన్న మద్రాసు ఉండే ఇప్పుడు ఉదయంలో మద్రాసుకి వెళ్ళి 9 గంటలకు దిగి నేరుగా ఇక్కడ రావడం, అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ టైం ఇచ్చి వస్తాడా లేదా డౌట్ ఉండే అయినా వస్తున్న సందర్భంగా నేను పొద్దున్నే అడిగితే నిన్న మధ్యాహ్నం తెలుసుకొని సాయంత్రం మద్రాసు ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి నన్ను ఒక లైన్లో ఉంచి వెంటనే ఒక హైదరాబాద్కి ఏసీ బస్సుతో పాటు 4 డిలక్స్ బస్సులు ఏపిచ్చి మొదటిసారి ఇచ్చేసిన మా పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ పోరాట యోధునికి స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే అడగంగానే ఎమ్మెల్యే చెప్పిండు మళ్ళీ మిగిలిన విషయాలు కొత్త బస్సులు వస్తాయి అన్ని మాట్లాడదాం, ఇప్పుడు అర్జెంటుగా ఇవి కావాలనగానే ఏర్పాటు చేసి పూజ చేసుకున్నాం. ఇందులో పాల్గొంటున్న డిపార్ట్మెంట్ అధికారులు ఆర్ఎం గారికి, డిఎం గారు, అలాగే మా పట్టణ ప్రథమ పౌరుడు బుర్రి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ అప్పగం రమేష్ గౌడ్ గారు, అలాగే పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారికి, బొడ్డుపల్లి లక్ష్మి గారు, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడ కౌన్సిలర్స్కి అందరికీ పేరు పేరున సమయం లేదు, వారికి ఇంకా హైదరాబాద్లో వేరే ప్రోగ్రాం ఉంది. మరీ ముఖ్యంగా ఆ మోహనయ్యని, అలాగే సావిత్రిబాయి విగ్రహావిష్కరణ ప్రోగ్రాం ఉన్న అందరూ మీరు కూడా అందరూ అక్కడికి రండి తప్పకుండా. ఈరోజు మీరు చూస్తున్నారు 7 మాసాలు దాటి ఈరోజు మనం 8వ మాసంలో కొత్త ప్రజాప్రభుత్వంలో ఉన్నాం. మొత్తం మొట్టమొదటి స్కీము 2వ రోజే ఉచిత ఆర్టీసీ బస్సు చెప్పిన ప్రకారం, ఇందనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ 60-70 కోట్ల మంది మహిళల్ని, అక్కా చెల్లెళ్ళని ఇవాళ ఉచితంగా వాళ్ళ గమ్యస్థానాలకు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ, ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని డీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రతిరోజు దా సంస్థ కోసం గట్టిగా కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన వారికి నిజంగా కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ కొత్త బస్సులు కొనే కార్యక్రమం కానీ ఉద్యోగుల సమస్యలు నా ముందరనే ఎన్నోసార్లు నన్ను కూడా పిలిచిండు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిండు, అప్పులలో ఉన్న ఆర్టీసీని కూడా పైకి తేవడానికి తన వంతు కృషి చేస్తూ, మిగతా విషయాలలో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా తెలంగాణ నూతన రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సమస్యలను కూడా మేమందరం టీంలాగా పనిచేస్తున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పోరాటాల జిల్లా నల్గొండ జిల్లా, నన్ను కూడా నేను మినిస్టర్ అయినప్పటికెళ్ళి అడుగుతున్నారు అంటే నీకు దగ్గరే కదా ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ అన్న నీకు చాలా క్లోజ్ నీకు అంటే, అరే ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నది ఆర్టీసీలో ఉచిత బస్సు మహిళలకు కల్పిస్తున్నాం, కొత్త బస్సులు వస్తున్నాయి, వచ్చినాక తప్పకుండా ఏపిస్తా అని చెప్పినావు. నేను ఒకటే మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మాది పెద్ద జిల్లా, హైదరాబాద్ తర్వాత 6 కాన్స్టిట్యూన్సీలతో ఉన్న జిల్లా నల్గొండ జిల్లా, జనాభా పరంగా కూడా 35 లక్షలు, హైదరాబాద్ క్యాపిటల్లోనే 3.5-4 లక్షలు, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లోనే 3.5-4 లక్షల జనాభా ఉంటుంది. మా కనీసం ఇక్కడ మొత్తం జిల్లాతో పాటు నల్గొండకు ప్రత్యేకంగా ఒక 5 ఏసీ బస్సులు మిగిలిన 20 లగ్జరీ బస్సులు వేసిపించినట్టయితే ఈ కార్లలో కానీ, ఎందుకంటే మాది హైదరాబాద్ విజయవాడ జాతీయ లేనగా 6 లేనుగా మననే శాంక్షన్ చేయించిన జిఎంఆర్ని క్లోజ్ చేయించి కొత్త టెండర్ కూడా పిలిపించాను ఆర్ఎన్బి మినిస్టర్గా. ఇప్పుడు కారు కంటే ఆర్టీసీ సురక్షితం, ఆర్టీసీ ఎక్కినామంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాం కాబట్టి 25 బస్సులు నల్గొండ డిపోకు, ఒక 10 నార్కెట్పల్లు, నిజాంలో జూబ్లీ బస్ స్టేషన్ మన సిబిఎస్ బస్ స్టాండ్ తర్వాత 2వ బస్ స్టాండ్ నిజాం కాలంలో పెట్టింది నార్కెట్పల్లి, 3 బస్సులు మిగిలినాయి. అప్పుడు కేసీఆర్ ఎత్తేస్తానంటే ఆపిన, రాజశేఖర రెడ్డి కొన్ని ఎత్తేస్తానంటే నార్కెట్పల్లిని కూడా ఆపుకున్నా,
కానీ ఇలా బస్సులు లేవు. దానికి ఒక 10 బస్సులు మొత్తం ఓవరాల్ సూర్యాపేట మిర్యాల కూడా పెద్ద జిల్లా కాబట్టి ఒక 100 బస్సులు వచ్చే కొనే జిల్లా వచ్చే బస్సులలో ఇస్తారని మాకు హామీ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా ఒకరోజు మొత్తం వాడుకొని ఆర్ఎడ్మి కానీ మున్సిపల్ రోడ్లు కానీ అన్నీ పెట్టించుకొని మీ అందరితో కూడా సపరేట్గా కల్పిస్తాము. ఇంటి దగ్గర కూడా అందరూ కల్పించి ఫోటోలు దిగుతాము. ఆయనకు బిజీ షెడ్యూల్ ఉన్నది కాబట్టి మీరు అందరూ కలవలేదు, ఫోటోలు దిగలేదు, మీరు వేరే తీరంగా భావించొద్దని ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు, తొలిదశ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ సాధనకు సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవి నుంచి రాజీనామా చేస్తే తిరిగి మళ్ళీ దశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నాయకుడు మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వారి ఆదేశానికి అనుగుణంగా నాకంటే పెద్దవాడిగా అన్నగా సీనియర్ మంత్రిగా నల్గొండ శాసనసభ్యుడిగా నిరంతరం ఇక్కడి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తిగా ఈరోజు నల్గొండకు సంబంధించి ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన అంశాల గురించి చెప్పడం జరిగింది. నేను వారికి సందర్భంగా ఏసీ బస్సు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను, ప్రయాణికుల సౌకర్యాల కొరకు మీరు రవాణా శాఖ మంత్రిగా మీరు అందిస్తున్నటువంటి సహకారంకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లోనే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడంతో పాటుగా నూతనంగా 1000 బస్సులకు అందరం కూడా కలిసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. నల్గొండ జిల్లాలో 7 బస్ స్టాండ్లుంటే 34 బస్ స్టేషన్లుంటే రోజు 645 బస్సులు 255,000 కిలోమీటర్లు తిరుగుతూ దాదాపు 300,000 మంది ప్రయాణికులను ఈ జిల్లా జారవేస్తూ ఉంది. ఇక్కడి నుంచి కొత్తగా బస్సులు కావాలని అడిగినారు. దసరా లోపల 7 బస్ డిపోలు కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని, 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకు ఇవ్వడం జరుగుతుందనే మాట మనవిస్తా ఉన్నాను. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికే 280 కోట్ల ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖర లోపల వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్ది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో వేపించే విధంగా చర్యలు తీసుకుంటాం. 21% డిఏయడమే కాకుండా ఇటీవలనే దాదాపు 3,035 ఉద్యోగాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ అనుమతి తీసుకొని నియామకాల ప్రక్రియ చేయబోతా ఉన్నాం. ఇప్పటికే 1000 బస్సులు కొనుగోలు చేసి మరొక 1500 బస్సులకు ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియలో ఆర్టీసీ ఉంది. గతంలో నష్టాలు ఉన్నటువంటి ఆర్టీసీని ఆపరేషనల్ లాస్ నుంచి బయటికి తెచ్చి రోజువారీ నడిచే కార్యక్రమాల్లో ప్రభుత్వ సహకారంతో ఎటువంటి నష్టాలు లేకుండా నడపగలుగుతా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఏసీ బస్సులు వేయాలని నిర్ణయం తీసుకున్నాం.
అవసరమైతే ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రం నుంచి ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీ కానీ ప్రజలు ఎక్కుతామంటే ఏసీ బస్సుల్ని కూడా హైదరాబాద్ నగరానికి ప్రజలకు కార్లు వచ్చే అవసరం లేకుండా ఏసీ బస్సులు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కానీ మొదటి దశలో 33 జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులను నడవడం త్వరలోనే ప్రారంభమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాంతోపాటుగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి, అవసరమైతే మండల కేంద్రాల నుంచి రాష్ట్రానికి నేరుగా ప్రయాణ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ సహకారంతో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 200,000 మంది మహిళా ప్రయాణికులను ఈరోజు మనం తీసుకొని వెళ్తా ఉన్నాం. సురక్షితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా, యాక్సిడెంట్ లేకుండా వాళ్ళందరూ తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మనం తప్పకుండా ఆర్టీసీకి అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని, అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ పెద్దల వెంకటరెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి అన్న మీరే బస్సు చేసుకోండి అంటే నువ్వు రావాలి తమ్ముడు రావాలని ఆదేశిస్తే ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి నేరుగా వచ్చినాం. తప్పకుండా వారి ఆదేశానుసారం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అనేది ఒకటే శాఖ లాగా. నేను మంత్రిని ట్రాన్స్పోర్ట్కున్నా అన్న రోడ్స్ అండ్ బిల్డింగ్కున్నా సమన్వయంగా అటు రోడ్ల నిర్మాణానికి కానీ ఇటు బస్సుల యొక్క నడవడానికి కానీ సంబంధం ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకుంటామనే మాట మనోసారి మనవి చేస్తూ, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రయాణికుల యొక్క సమస్యలు సౌకర్యాలు కలగజేయడం, ఆర్టీసీని రక్షించుకొని గతంలో నిర్వీర్యం చేయబడ్డ ఆర్టీసీని రక్షించుకొని ఒక ప్రజా పరిష్కారం, ప్రజల యొక్క ప్రయాణమైనటువంటి ఉపయోగపడేటువంటి కామన్ మెన్కు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్సులను, బస్టాండ్లను అన్నింటిని పునరుద్ధరింపజేస్తామని మాట మరొక్కసారి మనవి చేస్తూ, ఈరోజు ఏసీ బస్సు ప్రారంభం చేసినటువంటి వెంకటరెడ్డి గారి మరొక్క ధన్యవాదాలు. త్వరలోనే నార్కెట్పల్లి డిపో పునర్వైభవం కావచ్చు, నూతన బస్సులు కావచ్చు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఏసీ బస్సులు కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ అందరూ నమస్కారం.